అందరికీ నా నమస్కారం. నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ కూడా తెలుగు డ్రామా పార్టీ ఈరోజు మరొకసారి డ్రామా మొదలుపెట్టింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వీళ్ళు డ్రామాని కొనసాగిస్తూ ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం పబ్బం గడుపుకుంటూ 40 సంవత్సరాల అనుభవం అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూ ఆయన బాటలోనే నడుస్తూ వాళ్ళ నాయకులు కూడా ఈ రోజు కులాల గురించి మతాల గురించి కొన్ని కులాల వారి పేటెంట్ గా మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గువేస్తుంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చాయి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు ప్రతి కులం ప్రతి మతము ప్రాంతము అందరము కూడా కలిసి పని చేయబట్టే ఈ రోజు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం వల్లే ఈరోజు 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి అనే విషయాన్ని ఆ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం మరొకసారి డ్రామా స్టార్ట్ చేశారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారే డ్రామా చేస్తూ ఉంటే వాళ్ళ నాయకులు కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ముల్లపూడి బాపిరాజు గారు అనుకుంటా నిన్న మాట్లాడుతూ ఏదో కమ్మకులం ఆయన పేటెంట్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. అది కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే పేటెంట్ అన్నట్టు ఆయన మాట్లాడటం నిజంగా బాధాకరం. అనుభవజ్ఞులైండి, మేము చేస్తున్న పథకాలని ఏదన్నా ఇంకా మంచి చేయగా చేయాలి, లేకుంటే ఈ విధంగా చేస్తే జిల్లా బాగుపడుతుంది అంటే తప్పకుండా ఆయన సలహాలు సూచనలు తీసుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన మాట్లాడిన తీరు ఆయన విమర్శిస్తున్న తీరు నిజంగా సిగ్గు చేయటం. ఈరోజు ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 151 సీట్లు మేము గెలవటమే కాకుండా దెందలూరు నియోజకవర్గంలో మేము ఈరోజు గెలిచాము అంటే అన్ని కులాల వారు కూడా మన పార్టీకి అండగా నిలబడటం వల్లే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటం వల్లే మేము విజయం సాధించాం. ఈరోజు రాష్ట్రంలో గుడివేగడలో కొడాల నాని గారు గెలవలేదా? అక్కడ అన్ని సామాజిక వర్గాలు పనిచేయలేదా? అదేవిధంగా లావు కృష్ణదేవరాయ గారు ఎంపీగా గెలవలేదా? అదేవిధంగా వైజాగ్లో మీ ముల్లపూడి ముల్లపూడి ఇంటి పేరుతోనే ఉండే సత్యనారాయణ గారు గెలవలేదా? ఇంకా అనేక ప్రాంతాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోటీ చేసినటువంటి ఏ సామాజిక వర్గం వారైనా కూడా ఈరోజు గెలవటం మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి చెప్తూ ఉన్నాను, ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఒక చదువుకున్న వ్యక్తిగా నిజంగా దానిపై మాట్లాడకూడదు కులాల గురించి మతాల గురించి అనుకున్నా. కానీ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏది మాట్లాడినా చెల్లుతుంది అనే విధంగా వీళ్ళ భాష వీళ్ళ ప్రవర్తన ఉండటం వల్ల ముఖ్యంగా ఈరోజు మీడియా ముసోదరుల ముందుకు వచ్చి ముఖ్యంగా మా జిల్లా వాసులకి రాష్ట్ర వాసులకి అందరికీ కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని వచ్చాం. అదే ఏ బాపిరాజు గారు అయితే నిన్న మాట్లాడుతూ ఉన్నారో ఎక్కువగా ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అని ఆయన మాట్లాడటం నిజంగా చాలా బాధాకరం. ఆయనకి తెలీదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా అనునిత్యం ఉండే రఘురామ్ గారు ఏ కులానికి చెందినవారో ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో లండన్లో ఉద్యోగం చేసుకుంటున్న నన్ను ఈరోజు దెందలూరు నియోజకవర్గం వచ్చి పోటీ చేయమంది నా కులాన్ని చూసి కాదు, నేను నా చదువును చూసి అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలని అదేవిధంగా 1985 నుంచి మేము రాజశేఖర్ గారి రెడ్డి గారి కుటుంబంతో అండగా దండగా నిలబడుతూ ఈరోజు 1985 నుంచి ఇన్ని సంవత్సరాల పాటు రాజన్న కుటుంబానికి అండగా నిలబడుతున్నాము అంటే వాళ్ళు అన్ని కులాలని వాళ్ళు స్వాగతిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఆప్యాయంగా ప్రేమతో పలకరిస్తారు కాబట్టి ఈరోజు రాజన్నతో ఉన్నాం, తర్వాత ఇప్పుడు ఈరోజు జగనన్నతో తరతరాలుగా నాన్నగారు రాజన్నతో నడిచారు, ఈరోజు నేను వచ్చి జగనన్నతో పాటు ఆయనతో పాటు నడుస్తూ ఉన్నా. నిజంగా నిన్న అదేవిధంగా బాపిరాజు గారు నిన్న మాట్లాడుతూ నేను ఒక విషయం అసలు నాకు అర్థం కావట్లేదు తెలుగుదేశం నాయకులు ఆనాడు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేశారు,
కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి మద్యాన్ని ఏరులై పారించి ఈ రాష్ట్రంలో ఎవరో అనే విషయాన్ని తెలుదేశ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది అలాంటి చంద్రబాబు నాయుడు గారి వారి నాయకులు నిన్న మాట్లాడుతూ ముఖ్యంగా బాబరాజ్ గారు నిన్న మాట్లాడుతూ మద్యం రేట్లు పెంచామని 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నారని దాని వల్ల మద్యం బాబులకు 3000 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవుతుందని మద్యం బాబులకు 36000 రూపాయలు ఈ రాష్ట్రంలో అధికంగా ఖర్చు అవుతుందని మద్యం బాబుల గురించి ఆలోచిస్తూ దాన్ని అమ్మవడితో పోల్చుతూ ఉన్నారు నిజంగా మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీకు గాని తెలుగుదేశం నాయకులకు గాని అమ్మవడి అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి పేదవాడు ప్రతి చిన్నవాడు చదువుకోవాలి ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం అవ్వకూడదు ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో లిటరసీ రేట్ ఎందుకు తగ్గుతూ ఉంది రోజు రోజుకి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ వైపు పరిగెడుతూ ఉన్నారు అనే విషయం గుర్తుపెట్టుకోకుండా అమ్మకి గనక 15000 రూపాయలు ఇస్తే కేవలం కన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది ఆ చిన్నారి ఎప్పుడు ఆకలితో ఉందో కన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది ఆ చిన్నారికి ఏం కావాలో ఆ కన్నదానికి తల్లి గనక 15000 రూపాయలు ఇస్తే తప్పకుండా బడికి పంపిస్తుందనే ఆశయంతో ఒక గొప్ప ఆశయంతో ఈరోజు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకువస్తే అమ్మఒడి అని 15000 రూపాయలు ఇచ్చి అమ్మఒడికి మరియు తాగుబోతులకి నువ్వు లింక్ పెడుతూ మాట్లాడుతూ ఉన్నావు అంటే నిజంగా మీ యొక్క అనుభవం ఈ విధంగా మీరు మాట్లాడే విధంగా చేస్తుంది అంటే నిజంగా సిగ్గుచేటు అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నా ఇకనైనా మారండి ఈ మేము ఈరోజు అమ్మఒడి వంటి చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలే కాదు ఈ రోజు ఆ బాపిరాజ్ గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్న ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా సుమారు 15000 స్కూల్స్ని ఈరోజు రూపురేఖలు మార్చుతున్న నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపు మద్యం బాబుల గురించి ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో చిన్నారుల భవిష్యత్తు గురించి ఆలోచించి కులాల గురించి మతాల గురించి అనండి అని చెప్పి ఆయనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు నిన్న ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు పెన్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా హాస్యాస్పదం ఈరోజు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పెంచారని ఎప్పుడు మీరు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలో మేము 2000 రూపాయల అవ్వాతాతలకు ఇస్తాం అది కూడా మనవళ్ళు వస్తూ ఉన్నాం మీ ఇంటికే తెచ్చిస్తామని ఆయన చెప్తే ఈ కంగారు పడి మీరు ఎలక్షన్ స్టంట్గా ఎలక్షన్ సంవత్సరం మీరు పెన్షన్ 2000 రూపాయలు చేశారు మేము ఈరోజు ఆ అవ్వాతాతలకు అండగా నిలబడుతూ ఈ భారతదేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో 2250 రూపాయలు నీకు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ గ్రామానికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా మన ఇద్దరమే వెళ్దాం ఏ అవ్వనైనా ఏ తాతనైనా అడుగుదాం వాళ్ళకి 2250 రూపాయలు గడప దగ్గరికి వచ్చి వాళ్ళని నిద్రలేపి ఇచ్చారో లేదో ఈరోజు అడుగుదాం గత సంవత్సరాల్లో ఏ విధంగా ఇచ్చారు జనభూమి కమిటీల దగ్గరికి వెళ్తే మాత్రమే వాళ్ళకి అవ్వాతాతలకు కూడా పెన్షన్ ఇచ్చిన మీరు ఈరోజు పెన్షన్ గురించి మా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ఈ పథకాల గురించి విమర్శించే నైతిక హక్కు మీ బాపిరాజు గారికి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ లేదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నా అయితే కులం మీ పేటెంట్గా మాట్లాడుతాం మీకు ఒక్కరికే చెల్లుతూ ఉంది కులాన్నో మతాన్నో అడ్డుపెట్టుకుని రాజకీయం చేయటం మానండి ఈరోజు గర్వంగా చెప్తూ ఉన్నాం అనేక మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అండగా నిలబడుతూ ఉన్నాం ఆయనతో పాటు అడుగులు వేస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు భావితరాల భవిష్యత్తు ముఖ్యం వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి జరుగుద్దనే ఆశయంతో ఈరోజు నేనే కాదు నాలాంటి యువకులు ఎంతోమంది ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం జగనన్నతో పాటు నడుస్తూ ఉన్నాం మీరు కలలకంటూ ఉన్నారు 2024 అని చెప్పి మీరు మాట్లాడితే నాకు చిన్నప్పటి నుంచి ఒకటి అర్థమయ్యేది కాదు చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పటి నుంచో వింటూ ఉన్నా విజన్ 2020 అంటూ ఉంటారు ఈ విజన్ 2020 ఏంటో అనుకుంటూ ఉన్నా కానీ ఈ సంవత్సరమే తెలుస్తూ ఉంది మీ దగ్గర ఉన్న 23 ఎమ్మెల్యేల్లో 3 ఇప్పటికే వెళ్ళిపోయారు అంటే మీకు 20 మంది మిగిలారు
విజన్ 20 చంద్రబాబు నాయుడు గారి విజన్ 20 ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఉంటమే మీ విజన్ అని చెప్పి నాకు అర్థమవుతుంది ఈ రోజు అని తెలియజేస్తున్నాం అదే విధంగా మీరు చెప్తూ ఉన్నారు 2024 లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ అందరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీ పార్టీకి పరిగెట్టుకుంటూ వస్తారని పగటి కలలు కనటం మానేయండి ఇక్కడైనా అసలు 2024 సంవత్సరంలో మీ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకి ఈ తెలుగుదేశం నాయకులు సమాధానం ఇవ్వగలరా మీ కెప్టెన్ ఫలానా వ్యక్తి మా కెప్టెన్ గా ఉండబోతూ ఉన్నారు 2024 సంవత్సరంలో అనే విషయాన్ని మీకు మీరు చెప్పండి ఈ రోజు మీకు అనుభవగులుగా పెద్ద ఆయన ఉన్నారు ఆయనకు కూడా అప్పటికి ఆయన వయసు ఎంత అవుతుందో అసలు మీ వాడ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరు అవుతారో కూడా తెలియని పరిస్థితిలో మీ తెలుగు డ్రామా పార్టీ ఉందని తప్పకుండా మీరు ఎన్ని కలలకన్నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇప్పుడు కాదు 30 సంవత్సరాల పాటు కుల మత రాజకీయ భేదాలు లేకుండా ప్రాంత భేదాలు లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన నాయకుడు కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అనే విషయాన్ని ఆ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి అని ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు మాట్లాడితే ప్రెస్ మీట్ పెడుతూ జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు ఈ జిల్లాకి పలాంది మేము తెచ్చాము ఈ జిల్లాని ఈ విధంగా మేము అభివృద్ధి చేశాము అని చెప్పి చెప్పడానికి మీ దగ్గర ఒకటైనా ఉందా ఈ రోజు మేము చెప్తూ ఉన్నాం ఈ జిల్లాకి పోలవరాన్ని పూర్తి చేయగలిగిన సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అది పూర్తి చేసి తీర్తాము అనే విషయాన్ని ఆ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పటి నుంచో కలగా మిగిలిన మెడికల్ కాలేజీని ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన సత్తా ఈ జిల్లా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది మా జగన్మోహన్ రెడ్డి గారి వలన మాత్రం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాలో అత్యధికంగా ఉండే హార్టికల్చర్లో ఉండే పామాయిల్ రైతన్నలకి 84 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ తీసుకురాగలిగిన సత్తా దమ్ము ఈ జిల్లా చెందిన ఎమ్మెల్యేలది మంత్రులది మాత్రమే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేస్తున్నాం ఈ విధంగా కొల్లేరు ప్రాంతం మీరు ఎప్పుడూ 5వ కాంటూర్ని 3వ కాంటూర్ కుదిస్తానని మాయ మాటలు చెప్పి చేపల చెరువు తవ్వుకొని నువ్వు కానీ గత మీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ డబ్బు కోసం మీరు చేస్తే ఈరోజు ఆ కొల్లేరు ప్రజల కోసం అండగా నిలబడుతుంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ కొల్లేరు ప్రాంత చిరకాల కోరికైనటువంటి సుమారు 350 కోట్ల రూపాయలతో రెగ్యులేటర్ ఈరోజు నిర్మిస్తుంది శంకుస్థాపన చేయబోతూ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కాలర్ ఎగరేసుకుని తిరగగలిగేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే అనే విషయాన్ని ఈ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఈ జరగబోయే లోకల్ ఎన్నికలు ఇప్పటికే కొల్లేరు ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా జెడ్పీటీసీ కూడా యునానమస్గా ఎన్నికవటం జరిగింది ఈ దెందలూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక జెడ్పీటీసీని కూడా యునానమస్గా గెలవగలిగాము అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న పథకాలు వలన మాత్రమే అనే విషయాన్ని ఆ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి అని మరొకసారి మీరు గనక మీరు తీరు మార్చుకోకుండా గనక మీ ఇది ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే తప్పకుండా తగిన ఫలితం మీరు చూస్తారు కబడ్దార్ గుర్తుపెట్టుకోండి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉంది ఈరోజు మేము ఎదురు తిరిగితే ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని చాలామంది పెద్దలు ఉన్నారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మీకు చేతనైతే మాకు సలహాలు ఇవ్వండి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి ఏ విధంగా పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలనే ఆశయంతో ఈరోజు పారిశ్రామికవేత్తగా బయటకు వచ్చిన నేను కానీ మా ఇతర నాయకులు కానీ మా మంత్రివర్గం కానీ పనిచేస్తూ ఉన్నామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా పశ్చిమ గోదావరి జిల్లాని రాష్ట్రంలోనే ప్రథమంగా నిలబెడటానికి ముందుకు తీసుకువెళ్లే బాధ్యత నేను మా నాయకులు తీసుకున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు పేరున మీకు నమస్కారాలు తెలియజేస్తాను తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ఎంత లోటు బడ్జెట్లో మాకు అప్పచెప్పారనే విషయం మీకు తెలుసు మేము అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పాం నవరత్నాలు ఏదైతే ఉందో ప్రతి నవరత్నాన్ని ప్రతి పేదవారికి అందిస్తామని ఈరోజు ప్రతి చిన్నారులకు అందించే భోజనం గురించే ప్రత్యేక శ్రద్ధ పెడుతూ జగనన్న గోరు ముద్ద అని చెప్పి ఈరోజు ఆ చిన్నారులకి చక్కటి భోజనం అందిస్తున్న
ఏకైక ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ తెలుగు దేశం నాయకులు ఒకసారి గుండెల మీద చేయేసుకుని మాట్లాడాలి ఈ రోజు ఆ బడుల్లోకి వెళ్లి గత సంవత్సరాల్లో ఏ విధంగా భోజనం పెట్టారు ఈ సంవత్సరంలో ఏ విధంగా భోజనం పెడుతున్నామో ఏ చిన్నారనైనా ఈ రాష్ట్రంలో ఏ చిన్నారనైనా అడగండి చక్కటి భోజనం అందిస్తూ ఉన్నాం తప్పకుండా ఏటువంటి భోజనం ఈ రోజు అందిస్తున్నాం అదే విధమైన భోజనం ప్రతి పేదవాడికి అందించే విధంగా చర్యలు చేపడతానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మీకు తెలియజేస్తుంది ఇది గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది ఈ దెందులూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఎస్సీ బీసీ కాలనీల్లో కానీ అదే విధంగా కొల్లేరు ప్రాంతమనే కాదు పెదపాడు చాలా గ్రామాల్లో మెయిన్ రోడ్స్ను కూడా 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి ఏ ఒక్క రోజు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఆ రోడ్లు బాగు చేయాలనే ఆలోచన కూడా గత పాలకులకు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అప్పటికే కొల్లేరు ప్రాంతానికి వెళ్ళే రోడ్ని మరమ్మతులు చేపిస్తున్నాం అదే విధంగా ప్రత్యేక గ్రాంట్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న కైకిలూరు రోడ్డు కూడా రిపేర్ చేపిస్తున్నారు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మీరు వెళ్ళి చూడవచ్చు రిపేర్ ఆల్రెడీ చేస్తున్నారు పూర్తిగా మేమే తీసుకువచ్చి ఆ పని చేసే విధంగా ప్రత్యేకించి ఆయన పట్టుకుని నేను మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మరి మినిస్టర్ గారిని తీసుకువచ్చి మరి ఇప్పుడు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి అది మీరు వెళ్ళి చూడొచ్చు ఇదిగో మా వాళ్ళు అక్కడి నుంచే కదా వీళ్ళంతా కూడా ఆ రోడ్డు రోజు ప్రయాణిస్తూ ఉంటారు ఇప్పటికే సగం రోడ్డు అయ్యింది మిగతాది కూడా పూర్తి చేస్తూ ఉన్నాం రూపాయలకు వేసాము ఇంకో 20 లక్షల గ్రాంట్ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఆ 20 లక్షలు కూడా గ్రాంట్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ 40 లక్షలు కూడా సరిపోతే ఇంకో 20 లక్షలు ఇస్తామని చెప్పాం తప్పకుండా ఆ రోడ్డుని త్వరలోనే చక్కగా చేసే బాధ్యత మేము తీసుకుంటూ ఉన్నాం ఈరోజు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ప్రజలకు ఇబ్బందిగా ఉందంటే పారిపోయే వ్యక్తులం కాదు తప్పకుండా ప్రజల సమస్యపై ఒక అవగాహన ఉండి చిత్తశుద్ధితో దాన్ని తప్పకుండా దాన్ని పరిష్కరించాలని కృషి చేస్తూ ఉన్నాం అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి కరోనా గురించి మేం చెప్పేదానికంటే కూడా కోవిడ్-19 గురించి మీరందరూ కూడా ప్రచారం చేస్తే బాగుంటుంది ఇప్పుడే ఈరోజు పొద్దున్నే కూడా బులెటిన్ 61 రిలీజ్ చేయడం జరిగింది మన ప్రభుత్వం ఇప్పుడు కరోనా గురించి సుమారు 109 మందికి శాంపిల్ టెస్టులు చేయించితే ఇద్దరే ఈ రాష్ట్రంలో కరోనా వ్యాధికి గురయ్యారు పాజిటివ్ వచ్చిందనేది ఇద్దరు మాత్రమే వచ్చింది వాళ్ళిద్దరూ కూడా విదేశాల నుంచి ఇక్కడికి రావటం వలన వారిని కూడా క్వారంటైన్లో 14 రోజుల పాటు పెట్టడం జరిగింది వాళ్ళందరికీ ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక విషయం నేను చెప్పాలి ఎందుకంటే మా పశ్చిమ మా దెందలూరు నియోజకవర్గంలోనే ఒక చిన్నారికి ఒంట్లో బాగోలేదన్న మీరే చూసుంటారు నిన్న మొన్న మీడియాలో 10 రోజుల పాపకి హోల్స్ ఉన్నాయి వెంటనే ఆ పాపని కాపాడాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగానే 4.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి నిమ్స్ హాస్పిటల్కి ఆయనే స్వయాన ఫోన్ చేసి మాట్లాడి ఆ పాపకి ఈరోజు ప్రాణం పోయటం జరిగింది ఇక్కడే మనం ఇప్పుడు ఎక్కడైతే ప్రెస్ మీట్ పెడుతున్నాం ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా సీతంపాట అనే గ్రామంలో 20 లక్షల రూపాయలతో ఒక చిన్నారికి మేము సర్జరీ చేయించడం జరిగింది అదే కవ్వకొండ గ్రామంలో 15 లక్షల రూపాయలు పెట్టి ఈ విధంగా ఏ చిన్నారికి ఇబ్బంది ఈ రాష్ట్ర ప్రజల్లో ఎవరికన్నా చిన్న ఇబ్బంది కలిగినా కూడా ముందు ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించే ఏకైక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అలాంటి మా నాయకులు ఈరోజు కరోనా తప్పకుండా ఇక్కడ స్ప్రెడ్ అవ్వకూడదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో వివరంగా చెప్పడం జరిగింది మరొకసారి మేము తెలియజేస్తూ ఉన్నాం కేవలం 2 మాత్రమే ఈరోజు కరోనా వ్యాధిగ్రస్తులుగా మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా బయటికి రాకుండా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజానికం కానీ దెందలూరు నియోజకవర్గం ముఖ్యంగా మన జిల్లా వాసులు అందరికీ నేను కోరుతూ ఉన్నా మనమే ఈరోజు కరోనాకి మెడికేషన్ ఏమీ లేదు ఏమీ మెడిసిన్ లేదు ఆ వ్యాధి వస్తూ ఉంటే మీకు జలుబు కానీ దగ్గు కానీ అదేవిధంగా ఊపిరితిత్తులు గాలి అందకుండా ఉండటం కానీ అటువంటి సమస్యలు మీకు ఏదన్నా ఉంటే వెను వెంటనే మీకు నెంబర్లు కూడా ఇవ్వటం జరిగింది 104 హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఆ హెల్ప్ లైన్లో మీకు సలహాలు సూచనలు ఇవ్వటమే కాకుండా మిమ్మల్ని ఏదైనా హాస్పిటల్కి అవసరమైతే తీసుకువెళ్తారు అదేవిధంగా 24 గంటల కంట్రోల్ రూమ్ను కూడా ఓపెన్ చేయటం జరిగింది ఆ యొక్క నెంబర్ కూడా 0866-241-0978 మరొకసారి తెలియజేస్తూ ఉన్నా 0866-241-0978
అనే నెంబర్ 24 గంటలు కూడా సలహాలు సూచనలు ఎవరకన్నా ఇబ్బంది ఉంటే తీసుకెళ్ళే తట్టుగా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మీకు గాని మీకు ఎవరకైనా గాని దగ్గు గాని జలుబు గాని జ్వరం గాని అదే విధంగా గాలి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతున్నా కూడా వెనువెంటనే ఆ హెల్ప్ లైన్ కి ఫోన్ చేయండి లేకుంటే అధికారుల దృష్టికి తీసుకురండి ఇప్పటికే మన జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా బడులన్నీ కూడా మూసేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఇటువంటి ఐదేర్య అదేర్య పడక్కర్లేదు ఎందుకంటే ముఖ్యంగా ఈ వ్యాధి చిన్నారులకు రాదు ఈ వ్యాధి చిన్నారులకు రావడం చాలా అసలు ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్న కేసుల్లో కానీ ఎక్కడ కూడా చిన్నారులకు ఈ వ్యాధి వచ్చినట్టుగా ఎందుకంటే చిన్నారులకు ఆ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి చిన్నారులకు ఎక్కడ కూడా ఈ రోజు కరోనా రాలేదు అదే విధంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ఎవరికీ కూడా కరోనా వల్ల పెద్దగా ఇబ్బంది లేదు కానీ 65 సంవత్సరాలు దాటి ఏదైనా ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వారికి బీపీ గాని షుగర్ గాని ఇంకా వివిధ ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వారికి ఈ వ్యాధి తొందరగా వచ్చే అవకాశం ఉంది ఆ వచ్చిన వారు కూడా కంగారు పడకుండా తప్పకుండా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన హెల్త్ మినిస్టర్ ఆలనాని గారు గాని మిగతా మినిస్టర్స్ గాని మా నాయకులం గాని అందరం కూడా ఈ రోజు ప్రజలను చైతన్యపరుస్తూ ముఖ్యంగా ఇంటికి రాగానే మీరు చెయ్యి కడుక్కోండి ఎలాగో మనం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇదివరకు చెప్పినట్టుగా షేక్ హ్యాండ్లు ఇవ్వకుండా నమస్కారాలు పెట్టే అలవాటు చేసుకోండి తప్పకుండా సెల్ఫీలకు దూరంగా ఉందాం ఈ కొన్ని రోజులు అని చెప్పి మీ అందరికీ కోరుతూ మీ అందరూ కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనా అనే భూతాన్ని తప్పకుండా మనం నివారించవచ్చు ఇది ఎన్నో మనకి ఎన్నో ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉన్నాం ఎన్నో వైరస్లు చూస్తూ ఉన్నాం ఇది కూడా ఒక వైరసే దీనికి పెద్దగా భయభ్రాంతులకు గురాల్సిన అవసరం లేదు అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ కూడా చెప్పారు దీనికి ముందు లేదు ఇప్పుడు మేము చెప్పటం కాదు ఇప్పుడు లండన్లో కూడా అందరూ అక్కడ కూడా అందరినీ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు జ్వరం కానీ ఏదన్నా ఉంటే మీరు కొన్ని రోజుల ముందు పారాసెటమాల్ కానీ లేకపోతే కఫ్ సిరప్ కానీ మీరు మామూలు మెడికేషన్ తీసుకోండి తప్పకుండా మీరు ఆరోగ్యంగా ఉంటే కోలుకుంటారు అని చెప్పి లండన్లో కూడా ప్రెస్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది దానిపై కూడా ఈ తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారని తెలుస్తూ ఉంది దానికి ఇక మనం ఏమీ చేయలేం తప్పకుండా ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్క పేదవారికి అండగా నిలబడి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అని చూసే ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ఎటువంటి పరిస్థితులు అధైర్యపడద్దు అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇంకొక విషయం మొన్న ఎన్నికలు కూడా ఒక నిజంగా ఒక ఎన్నికల కమిషన్ చేయాల్సిన పరిస్థితి లేదు ఎన్నికల కమిషన్ అనేదాన్ని మేము కూడా గౌరవిస్తాం కానీ ఒక పక్క ఎన్నికల 6 వారాల పాటు వాయిదా వేద్దాము అంటూనే ఇంకో పక్క ఎలక్షన్ కోడ్ కూడా ఉంటుంది అని చెప్పడం అనేది హాస్యాస్పదం నిజంగా సుప్రీంకోర్టు కూడా దాన్ని వాళ్ళకి వేయాల్సిన మొట్టికాయలు ఎన్నికల కమిషన్ కూడా వేసింది ఒక విషయం నాకు హాస్యాస్పదం అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు ఏమని కమిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా నాకు చెప్పడం మర్చిపోయా కానీ మరొకసారి యూటర్న్ చంద్రబాబు నాయుడు గారు అని నిరూపించుకున్నారు ఎందుకంటే ఇదే ఎన్నికల కమిషన్పై ఆ రోజు ద్వివేది గారు ఉన్నప్పుడు హూ ఈజ్ ది సెలక్షన్ కమిషన్ అని మాట మీరు మాట్లాడారా లేదా ఢిల్లీ నుంచి ఢిల్లీ ఏం చెప్తే అది ఫాలో అవుతూ ఉన్నారు హూ ఈజ్ ది సెలక్షన్ కమిషన్ హూ ఆర్ యూ అని మాట్లాడారు మీరు ఈరోజు మళ్ళీ దయ్యాలకి వేదాలు వర్ణిస్తున్నట్టుగా మీరు ఈరోజు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలంటారు అదేవిధంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ అంటూ ఉంటారు మీరే గతంలో మాట్లాడారో ఏం మాట్లాడారో చూడండి ఇప్పుడేం మాట్లాడారో చూడండి మేమేమి ఒక ఎన్నికల అధికారిపై విమర్శించాలని కాదు కానీ ఏ ఎన్నికల అధికారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో వాళ్ళ పాపే వాళ్ళ సొంత పాప ఈడీబీలో డైరెక్టర్గా పనిచేసి తెలుగుదేశం హయాంలో పోస్టింగ్ ఇచ్చారు అంటే మేమేమనాలి మీకును వారికి ఎటువంటి సంబంధాలు లేవు అంటే ఈ ప్రజానీకం నమ్మటానికి ఈరోజు సిద్ధంగా లేము తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు తగు జవాబు చెప్పింది ఈరోజు మరొకసారి కోరుతూ ఉన్నాను ఇంకా మనం స్టేజ్ 1 ఆఫ్ కరోనాలోనే ఉన్నాం వీలైతే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా త్వరగా ఎలక్షన్స్ జరిపిస్తే
ప్రతి గ్రామంలో కూడా ఒక లెవెల్ 3 నాయకత్వం ఒక ప్రెసిడెంట్ అవనండి ఒక ఎంపీటీసీ అవనండి ఒక వార్డ్ సభ్యుల అవనండి వాళ్ళందరూ కూడా ప్రజలకి చైతన్య పరిచే విధంగా వాళ్ళు కూడా కృషి చేయడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఏదైనా మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వం పంపించాలి అంటే ఈ లెవెల్ 3 నాయకత్వం ఉంటే ప్రతి గ్రామంలో కూడా తప్పకుండా ఇంకా మరింతగా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఫ్రాన్స్ లో చూసాం అక్కడ ఇంతకంటే ఎక్కువ కరోనా ఉందే మరి అక్కడ ఎందుకు ఎన్నికలు జరుగుతూ ఉన్నారు అక్కడ ఎందుకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు గోవాలోనో కేరళలో అనుకుంటే అక్కడ కూడా లోకల్ ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి కదా గోవాలో కూడా లోకల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కదా అన్ని దేశాల్లో కూడా ఎన్నికలు జరుగుతానే ఉన్నాయి కదా ఇప్పుడే నేను మాట్లాడుతూ ఉన్నా లండన్లో స్కూల్స్ కూడా మూసేయలేదు జరుగుతుంటది ఇది ఒక వైరస్ వచ్చింది ఇంకా స్టేజ్ 1 లో ఉన్నాం ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వారు మీరు ఒక పార్టీకి అనుకూలంగా పని చేయటం మానేసి ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి ఎన్నికలు త్వరగా జరిపిస్తే ఈ రాష్ట్ర ప్రజానికానికి 5000 కోట్ల రూపాయల నిధులు వచ్చే అవకాశం ఉంది స్టేజ్ 1 లో గనుక మనం ఈ ఎన్నికలు జరిపినా పెద్ద ఇబ్బంది లేదు ఈ రాష్ట్రంలో ఇద్దరు మాత్రమే కరోనా వ్యాధి పడి ఉన్నారు ఇప్పటికైనా మేలుకొని ఎన్నికలు జరిపించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని ఎలక్షన్ కమిషన్ యొక్క వాల్యూస్ ని మరొకసారి మా అందరికీ కూడా నమ్మకం కలిగించే విధంగా మీరు ప్రవర్తించాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను।